నమస్కారం అండి, మా ఛానల్కు స్వాగతం. మనం ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేసే సమయంలో ఇడ్లీ, దోస, మైసూర్ బజ్జీ ఇలా ఏం తిన్నా కూడా సరైన రీతిలో పచ్చడి లేకపోతే అస్సలు టేస్ట్ బాగోదు కదా. అవి ఎంత టిఫిన్ ఎంత బాగున్నా మనకి పచ్చడి సరైనది ఉంటే ఎంత టిఫిన్ అయినా లాగించేస్తాం. మరి అలాంటి టిఫిన్స్లలోకి పచ్చడి ఎలా చేసుకుంటే బాగుంటుందో అనే విషయం మా అత్తగారు నాకు నేర్పిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా నాతో పాటు నేర్చేసుకుని ఒకసారి ఆ పచ్చడి చేసుకుని బ్రేక్ఫాస్ట్లో తిని చూడండి ఎలా ఉంటుందో. మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సరేనా, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? గులసన పప్పును కొబ్బరి పచ్చడి. ముందుగా కొబ్బరి ముక్కలు తరుపుకోవాలి, తర్వాత పచ్చిమిరపకాయలు వేయించుకోవడానికి ఇలాగా ముక్కలు చేసుకోవాలి, లేకపోతే నూనెలో పేలతాయి. ఓపెన ఓపెన తర్వాత గులసెనగపప్పు ముందు ఆడుకోవాలి. మిక్సీలో వేసి ఎంత క్వాంటిటీ ఎంత తీసుకున్నారు? ఒక కప్పు, ఒక కొబ్బరికాయకి ఒక కప్పు, పెద్ద కప్పు. వెల్లుల్లిపాయలు, చింతపండు కూడా కావాలా? వెల్లుల్లిపాయలు, చింతపండు, వెల్లుల్లిపాయలు దీనికి 5 కాయలు. ఓకే, చింతపండు కొద్ది, 5 రేఖలు. ముందు కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేయించిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలా? వేయించిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చడి పచ్చి వేయకూడదు, పచ్చి వేస్తే పచ్చి వాసన తిన్నా. కొద్దిగా ఇవి వేసిపోయి పక్కన అందంగా తీసుకోవాలి. ఓపు వేస్తున్నారా? ఓపు. ఏంటంటే ఆవాలు, మినపప్ప, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మినపప్ప. ముందు శనగపప్పు ఆడాలి, ఇలా పౌడర్ లాగా ఆడాలి. తడి తగిలితే కొబ్బరి, కొబ్బరికాయలు రుబ్బుకోవాలా? కూరైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా మిక్సీలో తిప్పైనా తిప్పేసుకోవచ్చు. కూర అయితే గమ్మున అయిపోతుంది. చింతపండు, వెల్లుల్లిపాయలు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. నీళ్ళు వేసుకుని వెళ్తే కానీ కొబ్బరి నడగదు. వేయించిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సాల్ట్, ముందు ఆడిన శనగపప్పు, కొబ్బరి చట్నీ, పోపు పైన వేసుకుని ఇడ్లీలోకి, దోసల్లోకి, వడల్లోకి, మైసూర్ బజ్జీల్లో కూడా పెంచుకున్నా బాగుంటుంది. మామూలుగా వేరుశనగ పప్పులతో కాకుండా ఇలా పుట్నాల పప్పుతో కూడా చేసుకోవచ్చు. కొబ్బరి ఏంటి, కొబ్బరి పుట్నాల పప్పు, కొబ్బరి పుట్నాల పప్పు పచ్చి. ఫాలో అవచ్చు, డిస్క్రిప్షన్లో ఐడీస్ ఇస్తాను. ఇంకో విషయం ఏంటంటే మీరు అందరూ అడుగుతున్నారు కదా లైవ్లోకి ఎప్పుడు వస్తారనేది. ఫస్ట్ టైం లైవ్లోకి రాబోతున్నాను, అది కూడా 1 లాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీ అందరికీ నేను లైవ్లోకి వచ్చి కనబడతాను. మరి
మరొక వీడియోలో కలుద్దామా మరి. అంతవరకు సెలవు.